హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ మన తెలుగు సీరియల్స్ అంటే ఈటీవీ తెలుసు కదా, మన తెలుగు ఛానల్లు. కానీ ఈటీవీలో మనందరికీ ఇష్టమైన షో ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, జబర్దస్త్. ఈ జబర్దస్త్ అనేది 2013 అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. దీనికి ఫస్ట్ యాంకర్గా అనసూయ గారిని అయితే తీసుకోవడం జరిగింది. అనసూయ గారిని తీసుకున్న తర్వాత నాగబాబు గారు మరియు రోజా గారు హోస్టింగ్గా వచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఆ షోలో పార్టిసిపేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేమస్ అవడం జరిగింది. అలాగే అనసూయకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మాత్రం వచ్చాయి. కానీ ఇదే షోని 2014 ఎక్స్ట్రా జబర్దస్త్ అనే పేరుతో మళ్ళా లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ఫేమ్ని కొద్ది రోజులు అంటే ఒక మ్యాక్సిమం మేబీ ఒక 50 ఎపిసోడ్లు ఏమో 30 ఎపిసోడ్లు అనసూయ గారితో చేపించి నెక్స్ట్ షో మాత్రం రేష్మి గారిని అయితే మొదలుపెట్టారు. అంటే యాంకర్గా రేష్మి గారు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు దాకా అయితే 2020 అయితే రేష్మి గారు మాత్రం ఆ షో నుంచి అయితే వదిలి వెళ్ళడం అయితే జరిగింది లేదు. కానీ రీసెంట్ సందర్భాల్లో అంటే మ్యాక్సిమం 3 మంత్స్ నుంచి మన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లోకి కొత్త యాంకర్ అయితే రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, మన అంటే మీ ఫేవరెట్ సీరియల్ ఉంది కదా శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడు సీరియల్లో విలన్ రోల్గా వచ్చింది చూడండి సౌమ్య గారు. సౌమ్యరావు గారు ఈ జబర్దస్త్ దాంట్లోకి యాంకర్గా రావడం జరిగింది. ఈ యాంకర్గా రావడంలో ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకుంటుందంటే 85,000. ఆమె ఒక షోకి వచ్చేసి 85,000 రెమ్యునేషన్ తీసుకుంటుంది అనమాట. కానీ ఇప్పుడున్న షోలలో ఆమెని ఎవరంటే ఈ దీంట్లోకి తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసుగా ఇంద్రజ గారు. అవును, ఇంద్రజ గారు హోస్టింగ్ ఉన్న ప్లేస్లోనే సౌమ్య గారిని మాత్రం ఇట్లా యాంకర్గా తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ గురించి. కానీ ఈ మధ్య కాలంలో నాకు దృష్టిలో ఏంటంటే ఈ జబర్దస్త్లో అడల్ట్ కంటెంట్స్ అనేవి ఎక్కువ అవడం జరిగింది. ఈ దీని కారణంగా ఎవరనేది అంటే పిల్లలకు కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకరిని. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.